పాకెట్ మనీతో ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్స్, విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు. రంగారెడ్డి జిల్లా తటియన్నారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 2 కంప్యూటర్లు అందజేశారు పల్లవి కాలేజ్ విద్యార్థులు. మున్సిపల్ వైస్ చైర్మన్ సంపూర్ణ చేతుల మీదుగా కంప్యూటర్లతో పాటు ఇతర వస్తువులు అందజేశారు. ఆ తర్వాత స్కూల్ పిల్లలతో కలిసి మొక్కలు నాటారు. సొంత ఖర్చుల కోసం దాచుకున్న డబ్బుతో ప్రభుత్వ పాఠశాలకు సామాగ్రి డొనేట్ చేయడం గొప్ప విషయమన్నారు వైస్ చైర్మన్ సంపూర్ణ. క్రియేట్ చేసి పిల్లలు వాళ్ళంతట వాళ్లే ముందుగా వచ్చి ముందుకొచ్చేసి ఇలాంటి స్కూళ్ళకి వచ్చి పిల్లలకి కంప్యూటర్లు పంచిపెట్టడము, నోట్బుక్స్, పెన్స్, పెన్సిల్స్ అలాంటివన్నీ ఇవ్వడానికి వాళ్ళలో ఎంతో స్ఫూర్తిని కలిగించిన మా కళాశాల యాజమాన్యానికి, మా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సైదుల్ సార్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు కూడా ముందుగా మేము చేయాలి అని, చేస్తాము అని చెప్పి కోరుకుంటున్నాను. పల్లవి ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి మా పాఠశాలను అడాప్షన్ చేసుకొని మరి ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. దాంతో పాటుగా మా పాఠశాలకు సాంకేతిక విద్యలో భాగంగా 2 కంప్యూటర్లను కూడా బహుకరించినారు. మరి ఈ కార్యక్రమంలో మరి మా పాఠశాలకు ఉన్న సమస్యలు, బాలికలకు టాయిలెట్ సౌకర్యం గురించి వారికి విన్నవించడం జరిగింది. వారు పాజిటివ్గా స్పందించి మరి అతి తొందరలో ఈ సమస్యలను తీర్చుతామని తెలియజేసినందుకు స్థానిక కౌన్సిలర్ గీతా వేణుగోపాల్ రెడ్డి గారికి, వైస్ చైర్పర్సన్ మరి సంపూర్ణ విజయశేఖర్ రెడ్డి గారికి పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఇక్కడ యాజమాన్యం వచ్చి వాళ్ళు హరితహారం కింద చెట్టు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన స్టూడెంట్స్ కానీ యాజమాన్యానికి కానీ అంబర్పేట మున్సిపాలిటీ తరఫున వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే ఇది ఒక్క స్కూల్లే కాదు, ఇంకా మిగిలిన స్కూల్లో కూడా వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వాళ్ళ స్టూడెంట్స్ అందరితో ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా వాళ్ళు ఈరోజు కంప్యూటర్లు అందజేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ ఉన్న సార్లు కానీ, వార్డ్ కౌన్సిలర్ కానీ, అన్ని విషయాల్లో స్టూడెంట్స్కి మేము కానీ అన్ని విషయాల్లో స్టూడెంట్స్కి